కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పుడే నీటి ఎద్దడి మొదలైంది. జోడేఘాట్ చుట్టుపక్కల నీటి కొరత మరింత తీవ్రంగా ఉంది. నీటి మడుగుల నుంచి తోడుకుని బురద నీటిని తాగుతుండటంతో రోగాల పాలవుతున్నారు గిరిజనులు. పనులు బంద్ చేసుకుని కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు, గుక్కడి నీళ్ల కోసం అల్లాడుతూ ఉంటారు కొమురం భీం జిల్లా ఏజెన్సీ ప్రాంత జనం. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళుతున్నారు. కెరమెరి మండలంలోని జోడేఘాట్ చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడితో ఆదివాసీలు అల్లాడిపోతున్నారు. గుంటల్లో ఉన్న మురికి నీటితోనే దాహం తీర్చుకోవాల్సి వస్తోంది. కిలోమీటర్ల దూరం వెళ్లినా శుభ్రమైన నీళ్లు దొరికే పరిస్థితి లేదు. మనకు నీళ్లు తాగడానికి దొరకలేదు. ఇప్పుడు బాగా ఎంతో కోరిక చేస్తున్నాము, ఎంతో చెప్తున్నాం. పెద్ద పెద్ద సార్లకు కూడా వస్తున్నారు పోతున్నారు, కానీ ఎవ్వరే పట్టి పెట్టలేరు. మనం ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే, నాలుగు రోజులకు మొవడం వాగల పోయి నీళ్లు తేవాలి, లేకుండా మనం మనకు పరిచయం అవుతుందని మనం అంటున్నాం. కొన్ని గ్రామాల్లో బోర్లున్నా గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. పావుల దగ్గర కూడా తమ వంతు వచ్చేందుకు గంటల కొద్దీ ఎదురు చూడాల్సి వస్తోంది. నీటి కొరత వల్ల వారానికోసారి స్నానం చేయాల్సి వస్తుందంటున్నారు. బావుల్లో నీటి మట్టం తగ్గడంతో ఇంటింటికి రెండు మూడు బిందెలే వాడుకోవాలని తీర్మానం చేస్తున్నారు. నీటి సమస్య తీర్చాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటి వరకు కనీసం నీటి సౌకర్యం అనేది ప్రభుత్వం కల్పించడంలో విఫలమవుతుంది. ఇప్పటి వరకు ఏ గ్రామానికి సరిగ్గా నీరు లేదు. కనీసం ఆ మిషన్ భగీరథ పేరు మీద పైప్ లైన్లు వేసినారు, అవి ఎక్కడికక్కడ పారేసి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా కనీసం ఆ వేసుకున్న నల్లలను చూసేటానికి ఏ ఒక అధికారి కూడా కనీసం రావడం లేదు. వేసవి మొదట్లోనే ఏజెన్సీలో తాగునీటి కష్టాలు పెరిగాయి. ఎండలు ముదిరితే ఇంకెన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. మిషన్ భగీరథ పూర్తయ్యే వరకు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు అందించాలని గిరిజనులు కోరుతున్నారు.